Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బయటకొచ్చిన అసలు నిజం కేసీఆర్ చేజేతలా చేసుకున్నదే. బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు, కర్ణుడి చావుకి 1,25,000 కారణాలు అన్నట్లు. బీఆర్ఎస్ ఓటమికి 1,000 కారణాలు చెప్పవచ్చు. అందులో ఒకటి పేరు మార్చడం కూడా బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోకపోవడానికి కారణంగా కనపడుతోంది. అసలు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అలాంటి టీఆర్ఎస్ను కేసీఆర్ ఈ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా తనకు తానుగా ప్రకటించుకున్నారు. అంటే తాను తెలంగాణ నుంచి తప్పుకోకపోయినా జనం మనసులో మాత్రం ఆయన అభిప్రాయాన్ని పేరు మార్పిడి ద్వారా సృష్టించగలరు. టీఆర్ఎస్ అంటేనే ఇంటి పార్టీ అని అందరూ భావించారు. కానీ కేసీఆర్ చేజేతుల ఎన్నికలకు ముందు ఆయన ఆ సెంటిమెంట్ను ఆయనే కాలరాశారనుకోవాలి. బహుశా ఈసారి పేరు మారిస్తే విజయం లభిస్తుందని ఎవరైనా పండితులు సూచించి ఉండి ఉంటే చెప్పలేం. కానీ కేసీఆర్ బీఆర్ఎస్గా పేరు మార్చడం ఆ పార్టీ నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరికీ ఇష్టం లేదు. అంతా ఆయన ఇష్టం కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి పైకి చెప్పలేకపోయారు. కానీ పేరు మార్పిడి అనేది ఈ ఎన్నికలలో పెద్ద ప్రభావమే చూపింది. ప్రధానంగా ఇప్పటికీ టీఆర్ఎస్గానే పిలుచుకునే గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ అంటేనే ఒక రకమైన ఏహ్యభావం ఓటర్లలో కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశమంతా తిరిగి హడావిడి చేయడంతో పాటు ఉత్తర భారతదేశంలోని రైతులకు కూడా తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ పంచిపెట్టారన్నది జనంలో గూడు కట్టుకున్న విషయాన్ని ఈ ఎన్నికలలో స్పష్టమైంది. వరుసగా 2 సార్లు గెలవడం కొన్ని వర్గాలలో అసంతృప్తిని నింపగా, ఎక్కువ శాతం మంది గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పేరు మార్పిడిని సహించలేకపోయారు. తెలంగాణ సాధించిన తరువాత అభివృద్ధి జరిగినా ఉపాధి కల్పనలో విఫలమవడంలో యువత చాలా అసంతృప్తిలో ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు 10 ఏళ్లుగా నిర్వహించకపోవడం వల్ల ఒక తరం యువత తమ అవకాశాలను కోల్పోయిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అందుకే కేసీఆర్ చేజేతుల అవకాశాన్ని కాంగ్రెస్కు ముందుగానే అధికారాన్ని అప్పగించేలా తన నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకు పేరును మార్చాల్సి వచ్చిందో ఆయనే చెప్పాల్సి ఉంటుంది. దేశంలో బలమైన జాతీయ పార్టీలను కాదని ఇక్కడ నుంచి వెళ్ళి జాతీయ రాజకీయాలలో కీలకం కావచ్చు, దానికి పేరు మార్చాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ తన పార్టీ పేరు మార్చి దాని ఫేట్ను కూడా మార్చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దీనికంతటికీ కారణం కేసీఆర్ కారణమని చెప్పక తప్పదు. ఆయన అనుసరించిన పోకడలను ప్రజలు ఈసారి మాత్రం స్వాగతించలేకపోయారన్నది సుస్పష్టం.